క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ బైబిల్ తరగతులకు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆహ్వానం. మరీ సాయంకాల వేళ మంచి సందర్భాన్ని బైబిల్ నుంచి మీ అందరితో కలిసి పునఃపరిశీలించాలని నేను ఆశపడుతున్నాను. అది ఇప్పుడు మీరు చూస్తున్న పాఠం తరతరాలు వెంటాడే కీర్తి అపకీర్తి. ఎన్నో తరాలుగా భూమి మీద మనం ఆదాము నుంచి బ్రతుకుతూ ఉన్నాం. ఈ తరాలన్నిటికీ కూడా తండ్రి ఒక్కడే. అందుకే కీర్తన గ్రంథంలో అనేక సార్లు మనం చదువుకున్న మాట, తరతరములకు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 90వ కీర్తనలోని మొదటి వచనం మనం అనేకసార్లు చదువుకున్నాం. అంటే భూమి మీద పుట్టుకొచ్చిన ఈ మానవ తరాలన్నీ కూడా దేవాది దేవుని గర్భవాసము నుంచి వచ్చిన వాళ్ళు. ఏమండి? దేవాది దేవుని గర్భవాసము నుంచి వచ్చిన వాళ్ళు మనమందరం. అయితే దేవుడు వారందరి విషయంలో కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని జ్ఞాపకాలు కలిగి ఉన్నాడు. అవి ఎలాంటివి? ఏ విషయాల్లో ఎన్ని తరాల వరకు ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు అన్న కొన్ని సందర్భాలను మనం బైబిల్లో చదవగలిగితే అది మంచే గాని చెడే గాని దేవుని మదిలో చెరగని ముద్రగా మరి మిగిలిపోయే పరిస్థితులు మనం బైబిల్లో చూడొచ్చు. ముఖ్యంగా దేవుని కొరకు అనుకూలంగా బ్రతికే ఏ కుటుంబమైనా, ప్రతి కుటుంబం వినాలి ఇది, మీ కుటుంబంలో కుమారులు ఉన్నా మీ కుటుంబంలో కుమార్తెలు ఉన్నా, నిజంగా ఒకవేళ మీరు దేవుని కుటుంబంగా భూమి మీద బ్రతికితే ఈ మాటలు మీ జీవితంలో చాలా అవసరమైనవి. కారణం, మనిషి భూమి మీద దేవుని కొరకు బ్రతకడానికి వచ్చాడు. ఈ బ్రతుకు కాలమంతా కూడా దేవుని ఇష్టానుసారంగా బ్రతకవలసిన కాలం, అదే ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో మనిషి ఒకవేళ తన కొరకు బ్రతికితే అది అతనికి అపకీర్తి తెచ్చిపెడుతుంది. దేవుడు కోరుకున్నట్లుగా ఒకవేళ మనిషి బ్రతికితే అది అతనికి కీర్తి తెచ్చిపెడుతుంది. కనుక కీర్తి అయినా అపకీర్తి అయినా, ఖ్యాతి అయినా అపఖ్యాతి అయినా, మేలైనా కీడైనా, మంచైనా చెడైనా, వీటన్నిటినీ కూడా దేవుడు తన మనస్సులో జ్ఞాపకం ఉంచుకుంటాడు. అది ఒక్కరి విషయంలోనే కాదు, ఏ వ్యక్తి తప్పు చేస్తున్నాడో ఆ వ్యక్తి విషయంలోనే ఒకవేళ తన జ్ఞాపకాలలో ఉంటారు అనుకుంటే పొరపాటు. ఆ వ్యక్తికి ముందటి తరాలను జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు, ఆ వ్యక్తికి తర్వాత తరాలు కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. అంటే ఒకవేళ మనం మన జీవితకాలంలో దేవునికి అనుకూలంగానో ప్రతికూలంగానో ఒకళ్ళు బ్రతికితే దాని ప్రభావం మనకి ముందటి తరాల మీద ఉంటుంది, మనలను తర్వాత మనం కన్న తరాల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. ఇదే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా, అంటే మనిషి భూమి మీద బ్రతికున్నప్పుడు చేసే పనులన్నీ కూడా అతనిని వెంటాడుతాయి. అది కేవలం ఏ వ్యక్తి చేశాడో ఆ వ్యక్తిని మాత్రమే కాదు, నిన్ను, నిన్ను కన్నా నీ తండ్రిని, ఆయన కన్నా ఆయన తండ్రిని, లేదా నీవు కన్నా నీ కుమారుణ్ణి, లేదా నీ కుమారుని కుమారుణ్ణి కూడా. అందుకే దేవుడు చాలా సందర్భాలలో ఆయన కుటుంబాలుగా ఎవరైతే బ్రతకాలి అనుకుంటున్నారో తనను గూర్చిన జ్ఞానం, తనను గూర్చిన సంగతులను వాళ్ళ కుటుంబాలకి బోధించమని చెప్పాడు. ఒక మాట ద్వితీయోపదేశకాండంలో చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనం, నీవును నీ కుమారుడును, అంటే నువ్వు కూడా ఉన్నావు, నువ్వు గన్న నీ కుమారుడు కూడా ఉన్నాడు, నీ కుమారుడి కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేనేదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నానో ఆ కట్టడలన్నీ ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను నువ్వు గైకోవాలి. ఎవరు? నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు, అంటే
నేను బ్రతుకుతున్నాను కదా భక్తిగా సరిపోతుంది అనుకుంటే కుదరదు. ఇక్కడ ఆ రోజు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు తరాలకు దేవుడు ఆజ్ఞాపించినది మనకు వర్తించదు అని మీరు అనుకుంటే పొరపాటు. ఏదో పాత నిబంధన అండి ఇది, ఇది ఇప్పుడు మనకు వర్తించదండి. జ్ఞానం తెలియని వాళ్ళు, జ్ఞానం పైన అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు మూర్ఖపు మాటలు అంటారు వాటిని. మీరు అలాంటి వాళ్ళు కాకూడదు, ఎందుకంటే మీరు మహాజ్ఞానం దగ్గర తర్ఫీదు పొందుతున్నారు. అందరిలాంటి ఏమండి నిర్జీవమైన బోధలు కాదు మీరు వింటున్నవి. కాబట్టి మీరు చేసే పనుల యొక్క ప్రభావం అది మీ ముందటి తరాలు మీ తర్వాత తరాలపైన దాని ఫలితం అనేది ఉంటుంది. కనుక మీరు చేసే ప్రతి దాని విషయంలోనూ మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కనుకనే దేవుడు పాత ధర్మశాస్త్ర కాలంలో ఆ రోజు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన మొదటి నిబంధనల్లో ఇదిగోండి ఎంత జాగ్రత్తలు చెబుతున్నాడో చూడండి. మరలా చదువుతున్నా ద్వితీయోపదేశకాండం 6:1 నీవు నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. నేనేదైతే నీకు ఆజ్ఞాపించానో ఆ కట్టలన్నిటినీ కూడా నువ్వు, ఆజ్ఞలన్నిటినీ కూడా నువ్వు నీ జీవిత దినములు, ఏదో ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరం కాదండి, నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు దాన్ని పాటించాలి. నీ కుమారుడు బ్రతికున్నంత కాలం వాడు దానిని పాటించాలి. వాని కుమారుడు బ్రతుకున్నంత కాలం దానిని వాడు కూడా పాటించేటట్లు నువ్వు ముందు జాగ్రత్త తీసుకోవాలి అంటున్నాడు చూడండి. నీ జీవిత దినములు నీవు గైకొనుచ్చు నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు. చూసారా, అంటే ఆయన కట్టడలను విధులను మీరు ఆచరించటం వలన మీకు ఆయువు దీర్ఘాయువు లభించబోతుంది అని ఒక గొప్ప సంగతిని మీకు చెప్పాడు. అంటే దీర్ఘాయువు అంటే ఏదో భూమి మీద ఎక్కువ కాలం బ్రతికేయడం అని కాదు. అక్కడ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడం ఎవరి కోసం? తండ్రి కోసం బ్రతికే అవకాశం. నీ ఆయుష్కాలం ఉంది అంటే నువ్వు తండ్రి కోసం పనిచేసే కాలం పెరుగుతుంది అని అర్థం. ఇదే మనం పనిచేసే పనికాలం. ఆ తర్వాత పని లేని కాలం మన మరణకాలం. ఆ తర్వాత చేయాలనుకున్నా మనం చేయలేము. కాబట్టి దేవుడు ఇక్కడ చెబుతున్న మాటలు ఏంటంటే, నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు మీరందరూ కూడా నా ఆజ్ఞల విషయంలో నేను చెప్పిన మాటల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితకాలం అంతా కూడా వాటిని గైకోవాలి. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా చూద్దామండి. 44వ కీర్తనలోని 1వచనం చూడండి. 44వ కీర్తనలోని ఎలాంటి వారు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నెరవేర్చేవారు కుటుంబాల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు కుటుంబాలుగా బ్రతుకుతున్న మీరు వినాలి, తెలుసుకోవాలి. ఓకే, 44వ కీర్తనలోని 1వచనం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము విన్నాం, చెవులారా విన్నాము. ఎస్, మా పితరులున్నారే మా తండ్రులు మమ్మల్ని కన్నవారు, వారు మాకు దానిని వివరించారు. అంటే వాళ్ళ బాధ్యత ఏంటి? నీ గర్భాన పుట్టిన పిల్లలకు దానిని వివరించడం, నీ గర్భాన జన్మించిన నీ సంతతికి దానిని వివరించటం, ఆ బాధ్యత కన్నవారి పైన ఉంది. ఏమండి, మేము చెవులారా దానిని విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. వివరించిరి అంటున్నాడు చూడండి. అంటే మనకి ముందటి తరాల వారు మనకి అన్నిటినీ వివరించేవారుగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం మన తరం అండి, మనకి ముందటి తరాల వారి జ్ఞానం అంతా మనకు చెప్పారా? నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా మీకు ఇంత మహాజ్ఞానాన్ని నేర్పించలేదండి. అవునా? ఒప్పుకోవాలి మీరు. ఈరోజు ఇంత మహాజ్ఞానానికి మన వారసులు అయ్యాము అంటే ఏమిటి, నిజంగా వాక్యాన్ని ఉపదేశించటంలో మంచిని మనకు నేర్పించటంలో ఒక క్రొత్త నూతనమైన విధానం, బైబిల్ యొక్క అసలు సిసలైన విధానాన్ని మనకు చూపించటంలో మనందరికీ తండ్రి జయశాలి గారు ఎలాంటి బాటను మనకు చూపించారో మీ అందరికీ తెలియదు కాదు. అంటే ఒక విధంగా మనందరికీ తండ్రిగా ఆయన ఒక మంచి బాటను చూపించారు. నిజానికి మిమ్మును కన్నా మీ రక్త సంబంధులైన తల్లి కానీ తండ్రి కానీ మీకు ఆ చక్కటి మార్గాన్ని ఉపదేశించలేదు. కానీ ఈ గొప్ప సందేశాలను వింటున్న మీరు ఎంత భాగ్యవంతులు ఎందుకో తెలుసా? మీ గర్భాన పుట్టే మీ పిల్లలకు వీటన్నిటిని చెప్పే పరిస్థితి లేదా చెప్పే అవకాశం, భాగ్యం మీకు కలుగుతుంది. ఇప్పుడు మీరు వినకపోతే మనం ఒక 10 తరాలు వెనక్కి వెళ్ళండి,
పది తరాలు వెనక్కి వెళదాం. 18వ శతాబ్దంలో మన వాళ్ళు ఎవరు ఉండుంటారు కదండి, లేకుండా వాళ్ళు గర్భంగుండా మనం రాము కదా, మరి వాళ్ళకి జ్ఞానం తెలుసా? 19వ శతాబ్దంలో పుట్టిన వారికి జ్ఞానం తెలుసా? 20వ శతాబ్దంలో పుట్టిన వారికి జ్ఞాన సంగతులన్నీ తెలుసా? అంటే ఈ తరంలో మనం జన్మించటం, ఈ తరంలో మీరు ఈ సంగతులు మా నోటి ద్వారా మీరు వినటం అది మీ భాగ్యం. అంటే ఈ భాగ్యాన్ని వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు తరువాత మీ బాధ్యత ఏంటో తెలుసా? ఒకవేళ మీరు వివాహం చేసుకుంటే మీ గర్భాన పుట్టిన పిల్లలందరికీ కూడా ఇదిగో ఈ విషయాలన్నీ మీరు కూర్చోబెట్టి నేర్పించాలి. పిల్లాడు బడి నుంచి రాగానే వాడు ఏమండి, వాడు బడి పుస్తకాలు తీయించి గంటల గంటలు చదివించడం కాదని, హోంవర్కులు చేయించడం కాదు, అది లోక సంబంధులు చేసే దౌర్భాగ్యపు పని. పొట్ట కూటి కోసం ఏమండి, జానుడి పొట్టను నింపుకోవటం కోసం ఉన్న కోటి విద్యలు అభ్యసించిన దౌర్భాగ్యపు. తిండికి సంబంధించిన విద్యలు, ఉపాధి, జీవనోపాధి, అది కాదండి ఆవిద్య. ఆవిద్య కాదండి, దానికోసం మీరు పట్టుపట్టి నేర్పించకండి. నాకు చాలామంది తెలుసండి, ఇంటికి రాగానే పిల్లలకు మనశ్శాంతి లేకుండా పుస్తకాలు తీయించి వాళ్ళతో చదివించి హోంవర్క్ టీచర్ ఏం చెప్పిందో రాయించినంత వరకు నిద్రపోరండి. అంటే రాక్షసుల కింద ప్రవర్తిస్తారు వారు పిల్లల విషయంలో. నా తల్లిదండ్రులు ఎప్పుడు అలా చేయలేదండి, వాళ్ళు చాలా మంచోళ్ళు. నేను నా పిల్లల విషయంలో ఎప్పుడు అలా చేయలేదండి, వాళ్ళకి నేను మంచోడిని, అది వాళ్ళకి తెలుసు. ప్రియులారా, ఏది మీరు నేర్పించాలి, దేనిని మీరు ఉపదేశించాలి అంటే దేవాది దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను మీరు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం చూడండి. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడిగావా ఈ రోజైనా పూర్వం ఏం జరిగింది నాన్న? వాడికేం తెలుసు? బైబుల్ తెలిసిన వాడికి చెప్తాడు, లోక సంబంధికి ఏం తెలుసు అండి? ఏమంటున్నాడు, నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును, లేదా అనుభవజ్ఞులని పెద్దలున్నారే. ఇప్పుడు మేమంతా మీకు నేర్పిస్తున్నామండి, మేమే మిమ్మల్ని కనలేదు కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి నేర్పిస్తున్నాం. ఈరోజు లైవ్ ద్వారా నేర్పిస్తున్నాం, పాఠాల ద్వారా నేర్పిస్తున్నాం, పుస్తకాల ద్వారా నేర్పిస్తున్నాం, ప్రసంగాల ద్వారా నేర్పిస్తున్నాం. దేవుని జ్ఞానంలో ఉన్న అనుభవంతో మీకు నేర్పిస్తున్నాం ఈ సంగతులు, ఎందుకంటే మీరు భూమి మీద ఉన్నప్పుడే వినాలి ఇవన్నీ. చచ్చాక వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, నీ తండ్రిని అడుగుము అతడు నీకు చెబుతాడు, పెద్దలను అడుగు వారు నీతో చెప్పుదురు. ఏమండి చెప్పాలా? వాళ్ళు తెలుసుకున్నవారైతే వాళ్ళు చెప్తారు. మీ నాయనమ్మను, మీ ముత్తాతను ఒకళ్ళు అడిగితే ఏం చెప్తాడు, నాన్న బైబిల్లో ఈ జ్ఞానం ఏంటంటే, ఒరే బైబిల్ అంటే ఏంటో నాకు తెలియదురా అంటాడు. చూసారా, అంటే బైబిల్ అంటే తెలియాలి, ఆ బైబిల్లో జ్ఞానాన్ని అభ్యసించాలి. అంటే ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా ఎంతమంది పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతున్నారు, మీరంత అదృష్టవంతురాలా? ఎందుకు తెలుసా, మీ తర్వాత తరాలకు పెద్దలుగానైనా మీరు చెప్పొచ్చు. ఏమండి, మీరు కన్న పిల్లలుగానైనా వాళ్ళకి మీరు చెప్పొచ్చు. ఈరోజు నేను అందరం మిమ్మల్ని కనలేదు కానీ నేను ఎందుకు చెప్తున్నాను, చెప్పే భాగ్యం నాకు కలిగింది, ఎందుకంటే నేను అభ్యసించాను కాబట్టి. అవునా? మరి మీరు, మీరు అభ్యసిస్తున్న వాళ్ళు ఎంతమంది ఫీజులు ఏమండి కట్టి శ్రమ తీసుకొని రాత్రింబవళ్ళు చదివి ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తున్నారో వాళ్ళందరూ అనుకోవచ్చు, లోకం ఏంటి అవసరం అండి, ఏంటి ఇన్ని వేల రూపాయలు కట్టి మీరు ఈ డిగ్రీ సర్టిఫికెట్ పొందవలసిన అవసరత ఏంటి అని ఒక లోక సంబంధమైన ఒక మూర్ఖుడు మిమ్మల్ని అడగవచ్చు. వాడికి ఏం తెలుసండి, వాడికి బైబిల్ తెలియదు, వాడికి లోక జ్ఞానమే తప్ప పరసంబంధమైన దైవ జ్ఞానం వాడికి రాదు. కనుక మీరు చేసే పనులు వాడికి వెర్రిగా ఉంటాయి, కనుక వాళ్ళు ఎప్పుడూ మీరు పట్టించుకోకండి. ఇన్ని వేల రూపాయలు కట్టి ప్రతి సంవత్సరం ఈ డిగ్రీని సాధించడం కోసం 8 ఏళ్ల ఈ విద్య అవసరమా? ఎస్, 100% అది చాలా అవసరం. మీరు నేర్చుకుంటేనే మీరు చెప్పగలరు, తండ్రిగానైనా తల్లిగానైనా పెద్దలుగానైనా మీరు చెప్పే భాగ్యం మీకుంటుంది. చెప్పమని దేవుడు అంటున్నాడు. అవునా? యోవేలు గ్రంథంలో ఒక మాట చూద్దామండి. అంటే చాలా ఉన్నాయి ఇలాంటి సందర్భాలు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. అంటే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న వాటి విషయంలో కేవలం మీకు మాత్రమే పునాది వేసుకోవటం కాదు, మీ గర్భవాసాన వచ్చిన వాళ్ళకు కూడా పునాది గట్టిగా దిట్టంగా పడాలి.
నా కొడుకు రాబోయే కాలంలో వాడు జమీందారుగా ఉండాలి కాబట్టి వాడికి ఓ విపరీతమైన ఎకరాలు ఎకరాలు భూములు భూములు ఉండాలని భూములు సంపాదించిన జమీందారులు లేరా ఉన్నారు వాళ్ళు చచ్చారు వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు చచ్చారు ఎంతమంది చావలేదు వాళ్ళు కేవలం ఆలోచించింది భూమి మీద బ్రతికే ఈ ఆయుష్కాలంలో వాళ్ళకి భూములు సమకూర్చారు వాళ్ళకి రత్నరాశులు సమకూర్చారు ఏమంటే ఇవన్నీ సమకూర్చారు కానీ నిజానికి వాళ్ళు సంపాదించవలసింది వాళ్ళు సమకూర్చుకోవలసింది దైవ జ్ఞానం ఇది దీనిని వాళ్ళు సంపాదించాలి కానీ ఈ లోక దేవత వాళ్ళ మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసింది వాడు ఎంత పెద్ద ఐఏఎస్ చేసినా లేదా పెద్ద నాసా శాస్త్రవేత్తనైనా చస్తే మట్టిలోనే పాతేయాలి ఆ తర్వాత వాడు ఎవడో అనేది ఎవరికీ తెలియదు మీకంటూ ఒక గుర్తింపు మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అంటే ఒక బైబిల్ మాత్రమే బైబిల్ జ్ఞానము మాత్రమే మీకు ఐడెంటిటీ ఇవ్వగలదు ఐడెంటిటీ మీకు గుర్తింపు ఎవరి దగ్గర లోకముల మనుషుల దగ్గర గుర్తింపు ఎందుకండి లోకాలను కలుగజేసిన దేవుని దగ్గర మీకు కావాలి గుర్తింపు ఆ గుర్తింపు కోసం ఈరోజు మా ప్రయత్నం ఈ శ్రమంతా ఈ కృషి అంతా దేనికి మేము ఎందుకు బైబిల్ పైన సాధన చేయాలి ఎందుకు ఈ సంగతులన్నింటిని ఆలోచించాలి ఎందుకు ఇవన్నీ మీకు ప్రకటించాలి ఆయన గుర్తింపు మాకు కావాలి ఆయన ఐడెంటిటీ ఆయన వల్ల మాకు అనుగ్రహింపబడే ఐడెంటిటీ మాకు కావాలి దేవుడు అందరినీ జ్ఞాపకం ఉంచుకోడు అందరినీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత ఆయనకేంటి పిల్లలుగా పుట్టారు కాబట్టి తెలుసు ఆ పలానా వాడు పలానా దగ్గర ఉన్నాడని కానీ ఆయన దగ్గర ఒక ప్రత్యేకత సాధించాలి అంటే ముల్లోకాలను ఏలే ఒక మహాశక్తి ఆయన ఆయన దగ్గర గుర్తింపు వద్దా మనకి ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాని ఒక చిన్న ఏమండి ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు తెలుసు అంటేనే ఓ కాలర్ ఎగరేస్తావే నువ్వు ఏమని నాకు ముఖ్యమంత్రి తెలుసండి పెద్ద గొప్ప ముఖ్యమంత్రి తెలిస్తే నాకు ప్రధానమంత్రి తెలుసండి ఏంటి గొప్ప నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసండి ఆ ముసలోడు అయితే ఏంటి గొప్ప వీళ్ళు తెలియటం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు ఏమండి లేదా మిమ్మల్ని వాళ్ళు తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు మీకున్న ప్రయోజనం దేవాది దేవుడు మిమ్మల్ని ఎరగటం దేవాది దేవుడు మిమ్మల్ని తెలుసుకోవటం అలా తెలుసుకోవాలి అంటే మీరు ఆయన కోసం ప్రత్యేకించి చేయవలసినవి ఏవో ఉండాలి కదా కీర్త ఆయన కోసం మీరు ఏమైనా గొప్ప కీర్తిని సాధించారా ఆయన గుర్తుపెట్టుకోవడానికి అందరిని ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు ఆయన అందరిని ఎందుకండి గుర్తుపెట్టుకుంటాడు ఆయన లేదా ఆయన అపకీర్తి ఏమైనా ఆయనకు తీసుకొచ్చి అలాగైనా ఒకళ్ళు ఆయన గుర్తుండిపోయారా రెండూ ఉంటాయి ఏమండి మన పట్ల బాగా మేలు చేసిన వాళ్ళని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం మన పట్ల బాగా దుర్మార్గత చూపించిన వాళ్ళు కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటాం దేవుడు కూడా అంతే అది కీర్తి అయినా అపకీర్తి అయినా ఆయన ఎన్ని తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటున్నాడో నిజంగా ఈరోజు ఈ మాటలు చెబితే చాలాసార్లు ఈ మాటలు కూడా మీరు బైబిల్ ద్వారా వెళ్ళారు కానీ అవునా ఎందుకు ఆ దేవుడు ఇన్నిసార్లు ఈ మాటలు చెబుతున్నాడు అని మీరు ఆలోచించక తప్పదు కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే భావి తరాల వారికి మీరు ఇప్పుడే అంటే భావి తరాలంటే ముందు మీ కుటుంబానికి పునాది వేసుకోండి మీరు మాలాంటి వాళ్ళు అందరికీ పునాది వేస్తారు అంటే ఏంటి ఎదగడానికి దేవునిలో నిలబడ్డానికి ఏమిటి ఒక జైశాలి గారు రావటం వల్ల ఈరోజు ఎంతమంది నిలబడ్డారు ఈ తరంలో మరి ఇప్పుడు ఈ తరంలో ఇన్ని వేల మంది లక్షల మందిగా నిలబడిన మనం భావి తరంలో ఎంతమందిని నిలబెట్టాలి మన వారసులతో పాటు ఎంతమందిని మీరు నిలబెట్టి దేవుని దగ్గర కీర్తిని మీరు సంపాదించాలి ఏమండి అది ఆలోచిస్తున్నారు ఏ రోజైనా ఏదో మనుషుల దగ్గర తండ్రి దగ్గర గుర్తింపు కోసం ఆలోచిస్తున్నారా మనుషుల దగ్గర గుర్తింపు కోసం ఆలోచిస్తున్నారా చాలామంది డాడీ గారు చూస్తే చాలు డాడీ గారు మా పేరు ఆయన వింటే చాలు మా ఫోటో ఆయన చూస్తే చాలు ఆయన దృష్టిలో మేము పడితే చాలు ఇలాంటి అల్ప సంతోషులు చాలామంది ఉన్నారండి డాడీ గారు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు పరలోకం అందున్న డాడీ తెలుసుకోవాలి మీకోసం అంటే ఆయన గుర్తించే పని మీరు చేయాలి అలాగని గుర్తింపు కోసం దేనిని చేయకండి మీ హృదయపూర్వకంగా చేయండి దేవుని కోసం మీరు కన్నా మీ పిల్లల కోసం వాళ్ళ కుటుంబాల కోసం అలాగే పెద్దలుగా ఈ సమాజం కోసం అప్పుడు దేవుడు దాన్ని గుర్తించుకుంటాడు తెలియజేయమని చెప్పాడు ఏమండి ఒక మాట బైబిల్ నుంచి చూద్దాం యెషయాగ్రంథం 38:19 మూడో మాట యెషయాగ్రంథం 38:19 మూడో మాట అండి తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు తండ్రులు కుమారులకు
నీ సత్యము తెలియజేతురు. ఎంతమంది తండ్రులు ఉన్నారు ఈరోజు? ఎంతమంది తండ్రులు మీ పిల్లలకు నేర్పించగలుగుతున్నారు? నేర్పించాలి, వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి ఈ మహాజ్ఞాన సంగతులను. వారు వారసులుగా వాళ్ళని చెయ్యాలి. నా కొడుకు ఇన్ని మేడలు కట్టానండి, నా కొడుకు ఎంత సాహసి సంపాదించాను, అది కాదండి, అది కాదు. భవిష్యత్తులో మీరు వాళ్ళ గురించి మంచిని యోచించేవారైతే వాళ్ళని ఎంత మహాజ్ఞాన సంపదకు వారసులుగా చేశారు అన్నది మీరు వాళ్ళకి సంపాదించి పెట్టాలి. తండ్రి చెప్పాలన్నాడు చూడండి, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. 78వ కీర్తన 3వ వచనం 4వ వచనం 78వ కీర్తనలోని 3వ వచనం 4వ వచనం యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బాహుబలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకును దాని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరొక ఉండి అని 8వ వచనం వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో చూడండి, ఎంత ఆదేశాన్ని వాళ్ళు ఇచ్చారో చూడండి. 8వ వచనంలో ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని ఆజ్ఞ. రే, నీకు కమాండ్ చేస్తున్నాను నేను, చెప్పాలి భావి తరాల వాళ్ళకు, నువ్వు చెప్పాలి, ఇదేరా తండ్రిగా నేను నీకు ఇచ్చే బాధ్యత. ఆహా, ఎంత గొప్ప విషయం అండి. అంటే వాడి పిల్లలకు నువ్వు చెప్పవలసింది ఎవరి గూర్చి? తండ్రి యొక్క బాహుబలం గూర్చి, తండ్రి యొక్క అపారమైన శక్తిని గూర్చి, బైబిల్లో దాచబడిన అపారమైన జ్ఞాన సంపదను గూర్చి. అది మీరు చెప్పాలి. మీ పిల్లలకు చెబుతూ నేర్పిస్తూ వాళ్ళని విద్యావంతులుగా చేస్తూ వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాలో తెలుసా? అరే నాన్న, నువ్వు నీ బిడ్డలకి, నా మనవడికి చెప్పాలి, నా మనమడు వాడి కొడుకు చెప్పాలి అని ముందుగానే చెప్పాలి అంటున్నాడు చూడండి. అవునా? చెప్పాలి. అలా చెప్పటం వల్ల నీ కీర్తి దేవుని దగ్గర ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నీవు చెప్పటం వలన, నీవు అలా ఉండటం వలన ఏమండి ఆయన కీర్తి, నీ కీర్తిని, నీ కుటుంబపు కీర్తిని ఆయన ఎలా శ్లాఘిస్తాడో, ఆయన ఎలాగా మరి ఆ అభినందిస్తాడో ఒక మాట చూద్దాం. ఏమండి ఆదికాండం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం 18వ అధ్యాయం 19వ వచనం ఎలా అంటే, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. అబ్బా, అబ్రహాం కోసం చెప్పాడటండి ఎవరు? సాక్షాత్తు మన తండ్రి చెప్పాడండి. విశ్వాస విశ్వాలనీలే రాజు, చక్రవర్తి, అందరి ఆత్మలకు తండ్రి. ఏమని సెలవిచ్చాడట మహానుభావుడు? యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఎస్, నేను ఎందుకు అతను గుర్తున్నాడో తెలుసా? అబ్రహాం నాకు ఎందుకు గుర్తున్నాడో తెలుసా? తన ఇంటి వారికి, తన పిల్లలకు నీతి న్యాయములు జరిగించమని ఆదేశించిన నా ప్రియమైన కొడుకు. అందుకే యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నాకు ఎందుకు తెలుసో తెలుసా? అబ్రహాము, ఎంతోమంది పుట్టారు అబ్రహాం తరంలో, ఎంతమంది లేరు? రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, ఓ ధనికులు ఉన్నారు, బట్ వాళ్ళెవ్వరు దేవుని జ్ఞాపకం లేరండి. ఆయన గుర్తు చేసుకున్నది, ఆయన జ్ఞాపకాలలో ఉన్నది అబ్రహాము. ఎందుకంటే నేను ఎందుకు తెలుసా అతను ఎరుగుతున్నాను? ఇదిగో నేను చెప్పినట్లుగా తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు. నిజంగా లేరండి. అబ్రహాము గర్భాన ఎంత మంచి కుమారుడైన ఇసాకు పుట్టాడు, అతని గర్భాన ఎంత మంచి కుమారుడైన యాకోబు పుట్టాడు. ఏమండి, నేను అబ్రహాము ఇసాకు యాకోబులు దేవుడను అని ఆయన అన్నాడు అంటే ఆ కీర్తి ఏమండి, అబ్రహాము గారు చేసిన పని కావచ్చు, ఇస్సాకు చేసిన పనులను కావచ్చు, యాకోబు గారు చేసిన పనులను కావచ్చు, వాడు దేవుని యందు చూపించిన భయభక్తులు కావచ్చు, విశ్వాస్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు చూసి వాళ్ళ కీర్తిని ఎలా పొగుడుతున్నాడు, కొనియాడుతున్నాడు చూడండి. అదండి, అంటే వాళ్ళ కీర్తిని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు, ఉంచుకుంటాడు తప్పనిసరిగా. నిర్గమాకాండ 3వ అధ్యాయం 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? అంటున్నాడు,
నేను నీ తండ్రి దేవుడినయ్యా. అబ్రహాము ఉన్నాడే నీ తండ్రి, మీ అందరినీ కన్నాడు తండ్రి. ఆయన దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని, ఏంటి మోషే, మోషే ఎప్పటివాడు, అబ్రహాం ఎప్పటివాడు చెప్పండి. అబ్రహాం గర్భాన్ని ఇస్సాకు, ఇస్సాకు గర్భాన్ని యాకోబు, యాకోబు గర్భాన్ని 12 మంది ఇస్రాయేలీలు, వాళ్ళు సంతానాభివృద్ధి, వాళ్ళంతా ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడ 400 సంవత్సరాలు అక్కడ ఉండటం, ఆ తర్వాత 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపించబడటం, ఇక్కడికి రావటం, అవునా? అప్పుడే కదండి మోషే విమోచకుడిగా వచ్చాడు. అప్పుడు ఆ కాలం అంటే ఇంచుమించు కొన్ని ఒక 700-600 సంవత్సరాల కాలం తరువాత మోషేతో తన పితరుల గురించి చెబుతున్నాడు చూడండి. ఏమని, నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడను. నీ తండ్రి ఉన్నాడే, మీ నాన్నకు నాన్న ఉన్నాడు, పెద్ద నాన్న. ఆయన ఎవరు? అబ్రహాము దేవుడిని నేనే, ఇస్సాకు దేవుడిని నేనే, యాకోబు దేవుడును నేనే. ఏమండి, మోషే తండ్రి అమరాము కదండి, అమరాము యోక వెతుకు పుట్టినాడు కదా. అంటే మీ నాన్న కోసం నాకు తెలుసు. అలాగే మీ ముందటి పితరుల్లో మీ తాత ముత్తాతలు ఉన్నారే, అబ్రహాము ఇస్సాకు యాకోబు వాళ్ళు తెలుసయ్యా నాకు, నేను వాళ్ళ దేవుడను అని అంటున్నాడు. చూసారా, అంటే ఎందుకు చెప్పాలి వాళ్ళ పేర్లు, అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వాళ్ళ పేర్ల గురించి ఎందుకండి ఆయన ప్రస్తావిస్తున్నాడు? వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి కీర్తి తెచ్చిపెట్టింది. వాళ్ళ దేవుని కోసం చేసిన త్యాగాలు, వాళ్ళ దేవుని కోసం చూపిన ప్రేమలు, ఇవన్నీ ఆయన మరిచిపోలేదండి, మరిచిపోలేదు. ఇలా చాలా మందిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. మంచి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు, అంటే కీర్తి తెచ్చిపెట్టిన వాళ్ళకి, ఆయనకి కీర్తి గడించిన వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనకు అపకీర్తి తెచ్చిన వాళ్ళని కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళొక్కరనే కాదు సుమా, ఎవడ పొరపాటు చేశాడో వాళ్ళొక్కరనే కాదు, వాళ్ళకు ముందటి వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళకు ముందటి ముందటి పితరులను కూడా వాళ్ళు ఆయన ఎలా చెబుతున్నాడో ఒకసారి ఈ మాటలో మనం చూద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం, ఏమండి బైబిల్ తెరిచి చూడండి, నిర్గమాకాండం 31వ అధ్యాయం మొదటి వచనం నుంచండి. మరి యెహోవా మోషే తిట్లను, చూడు నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గలవారిని పిలిచి తిని. ఏండి, ఒక బెసలేలును పిలవడానికి బెసలేలు తండ్రి పేరు చెబుతున్నాడు, బెసలేలు యొక్క తాత పేరు కూడా చెబుతున్నాడు. చూడండి అతనిది ఏ గోత్రమో చెబుతున్నాడు. చూడండి, యూదా గోత్రములోని హూరు మనుమడు, హూరు అనే వ్యక్తి ఉన్నాడే, అతను నాకు తెలుసు. హూరు ఎవరు మీకు తెలుసు? ఎప్పుడని హూరు, ఇప్పుడు ఇది చదివినంత వరకు హూరు అంటే ఎవరో మీకు తెలీదు, కానీ దేవుడికి ఎంత జ్ఞాపకం. హూరు తెలుసట, హూరు కొడుకైన ఊరు తెలుసట, ఊరు కొడుకైన బెసలేలు తెలుసట. అంటే తాతను జ్ఞాపకం ఉంచుకున్నాడు, తండ్రిని జ్ఞాపకం ఉంచుకున్నాడు, కొడుకును కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. 3 తరాల పేర్లు చెబుతున్నాడు. ఎంతసేపు అబ్రహాము ఇస్సాకు యాకోబులను మాత్రమే కాదండి ఆయన చెప్పేది, ఆయన జ్ఞాపకాలలో, ఆయనకి కీర్తి తెచ్చి పెట్టిన వాళ్ళలో ఎన్ని తరాలు ముందటి తరాలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. చూడండి, అంటే వాళ్ళ పేర్లు చెప్పారంటే వాళ్ళు గొప్పవాళ్ళనా కాదనా? మీ తాత పేరు చెబుతున్నారంటే, నీ తండ్రి పేరు చెబుతున్నారంటే, నీ పేరు చెబుతున్నాడు అంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు. ఈ కీర్తి ఎంత గొప్పదండి. అప్పుడప్పుడు చూడండి కొంతమంది కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ తాతల పేర్లు చెప్పుకుంటారు. మేము ఎవరో తెలుసా అండి, పలానా, మా తాత పలానా అండి, మా నాన్నగారు ఎవరో మీకు తెలుసా, పలానా అండి. వెరీ గుడ్, మంచిది. దేవుడు కూడా మీరు సాధించిన కీర్తి, మీరు ఆయన కోసం చేసిన పనుల వల్ల మీరు గడించిన కీర్తిని బట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి, నిర్గమాకాండం 31:1 నుంచి చదువుతున్నానండి. చూడుము, నేను యూదా గోత్రములోని హూరు మనుమడును ఊరు కుమారుడినైన బెసలేలు అని పేరు గలవారిని పిలిచితిని. ఎందుకు పిలిచాను తెలుసా? విచిత్రమైన పనులకు కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు, పొదుగుటకే రత్నములతో సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. అబ్బా, ఎన్నిచ్చాడండి అంటే ఈ కళలు, ఏమిటి విచిత్రమైన కళలు ఇవన్నీ, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? నువ్వు నచ్చావు, ఇంకా మీ నాన్న మంచోడైతే ఆయనకి ఇంకా నచ్చుతావు, మీ తాత మంచోడైతే ఇంకా నచ్చుతావు నువ్వు. ఆహా, అంటే ఇప్పుడు తండ్రులుగా ఉన్నవారు మీరు తాతలుగా మారేటప్పుడు మీరు మీ కుమారులు ఎందుకు ఈ ఫోటోలు వేయించారనుకున్నారు? అక్కడ తాతగారు తండ్రి గారు మనవడు కనబడుతున్నాడండి. ఒక పక్క ఏమండి, ఏది పురుషుల కోసం చెప్తున్నారండి, స్త్రీలు మాకు లేదనుకోకుండా బాధపడకండి అమ్మ, మీకోసం కూడా వస్తుంది.
మాకు అసలు పురుషులే లేరండి, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే అనుకుంటున్నారా? లేదర్రా, మీరు కూడా హక్కుదారులు, మీకు కూడా కీర్తి కీర్తి గడించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు మీకు, మీ కుటుంబాలు. అందుకే ఒక పక్క తల్లి, ఆ తర్వాత ఆమె కుమార్తె, ఆ తర్వాత ఆమె కుమార్తె, మూడు తరాలు. పురుషులలో మూడు తరాలు, స్త్రీలలో మూడు తరాలు. ఈ గొప్ప భాగ్యం, ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చెప్పటంలో ఆయన ఎంతమందిని జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. మనవణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ తండ్రికి జన్మనిచ్చిన తండ్రి అయినా తాతను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. ఊరును ఊరును బెసలేలును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? అబ్బా, విచిత్రమైన పనులు కల్పించుట కాట వాళ్ళకు ఉన్నాయి, ఎన్ని రకాల క్వాలిఫికేషన్స్ చూడండి. ఇవన్నీ అట సమస్తమైన పనులను నేర్పును, ఏమండి, సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసాను. నేనే నేనే ఇచ్చాను ఇవన్నీ, ఈ టాలెంట్స్ అన్నీ నేనే ఇచ్చాను, ఇవన్నీ నేనే ఇచ్చాను. నేను ఒక మాట నేను జైశాల్ గారితో అంటున్నానండి, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, ఏమండి జైశాల్ గారు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది, మా అక్క హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుందండి, మా అందరి హ్యాండ్ రైటింగ్ కంటే ఏమండి జైశాల్ గారు మనవడ హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగుంటుందండి, అంటే జాన్సన్ గారు కుమారుడు. నిజంగా క్యాలిగ్రఫీలో ఎంత అద్భుతంగా వాడు రాసి, నేనే ఆశ్చర్యపోయాను. మా డాడీతో అన్నాను, డాడీ మీ హ్యాండ్ రైటింగ్ కూడా పనిచేయట్లేదు వాడి దగ్గర, ఏమండి మనం అందంగా రాస్తాం కదా, మన అందరికీ మించి అందంగా రాస్తున్నాడు. అంటే వాడు చెయ్యి అంత అందంగా తిరుగుతుందంటే కారణం, ఏదైనా ఒక కళ, ఏదైనా ఒక జ్ఞాన సంపద, ఏదైనా ఒక వివేకం, విద్య జ్ఞానము వివేకం అంటున్నాడు చూడండి. జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నానంటే దైవానుగ్రహం కావాలి. ఎప్పుడు? నీ తాత మంచోడు అవ్వాలి, నువ్వు మంచివాడువు కావాలి, నీ కొడుకు కూడా మంచిగా ఎదగాలి, నీ తల్లి మంచిది కావాలి, నీ గర్భాన పుట్టిన ఆ తల్లి గర్భాన పుట్టిన కుమార్తె మంచిది కావాలి, ఆ గర్భాన పుట్టిన మనుమురాలు కూడా ఉత్తమురాలే ఉండాలి. ఎన్ని కోరుకుంటున్నాడు తెలుసా దేవుడు? నిజంగా ఇంకా జ్ఞాన సంగతులకు వెళితే దేవుడు ఇన్నిటిని 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 కోరుకున్నాడా? ఓకే, మరొక మాట చూద్దాం. సంఖ్యాకాండం 25 అధ్యాయం 10-11 చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు వారి మధ్యన నేను వారవలేని దానిని తాను వారవలేకపోవట వలన ఇస్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇస్రాయేలును నశింప చేయలేదు. అబ్బా, నాకు వచ్చిన కోపం ఆయనకు వచ్చేసిందండి ఫీనెహాస్కి, అవునా? ఇంతగా ఫీనెహాస్ ఎవరో కాదు, దేవుని పక్షాన రోషం కలిగిన వాడుగా తప్పు జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఏమండి ఖండించిన ఒక మంచి వ్యక్తిగా తన గురించి చెబుతున్నాడు. ఏమని? యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడు అయిన ఫీనెహాస్ అంటే తాత తండ్రి తనయుడు, అవునా? తాత తండ్రి తనయుడు ఈ ముగ్గురు గురించి చెబుతున్నాడు చూడండి. ఎందుకు? కొడుకు అంత మంచివాడుగా, మనవడు అంత మంచివాడుగా ఉన్నాడంటే అతనిని కని పెంచిన తండ్రి వాడెంత మంచితన వాడిలో ఉండుండాలి, వాడిగా మంచితనం రావడానికి వాని కన్నా వాని తండ్రి అయిన తాతలో ఎంత మంచితనం, దేవుని గురించిన జ్ఞానము భక్తి వాడిలో ఉండాలి. ఉంటేనే కదండి వస్తాయి, డిఎన్ఏ అంటారు కదా, ఇవన్నీ రావాలి అంటే డిఎన్ఏలో ఉంటాయండి. ఇది మీరు బజారులో కొనుక్కుంటే ధనంతో కొనుక్కునేవి కావు ఇవి, అవునండి అవును. ఇంకొక మాట, ఇంకంటే ఎంత మందిని గురించి దేవుడు చెబుతున్నాడు చూడండి, వారి పూర్వపు తరాలు అంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మహాజ్ఞానమును గూర్చి వాళ్ళు నేర్చుకుంటూ తమ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళ పిల్లలకు పిల్లలకు కూడా నేర్పించిన వాళ్ళుగా ఉత్తములుగా వీళ్ళు ఇక్కడ కనబడుతున్నారు, దేవుని కీర్తిని వీళ్ళు సాధించారు. న్యాయాధిపతుల గ్రంథం 10 అధ్యాయం 1 వచనం అండి, న్యాయాధిపతుల గ్రంథం 10 అధ్యాయం 1 వచనం ఏమన్నాడు చూడండి. అభిమెలుకునకును తరువాత ఇషాకారు గోత్రికుడైన దోదో మనువుడును పువ్వా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమించబడును. ఒక తోలాను ఆ న్యాయాధిపతిగా నియమించినప్పుడు అతని తాత పేరు అతని తండ్రి పేరు ఎందుకండి చెబుతున్నాడు? అంటే ఒకవేళ నీ కీర్తి గొప్పదైతే నీ తండ్రి పేరు చెప్పుకుంటారు, ఆ తండ్రికి తండ్రి అయిన తాత పేరు కూడా దేవుడే పలుకుతున్నాడండి. దేవుడు రాయించిన మాటలు కదా ఇవన్నీ. ఏమండి ఇప్పుడు తోలా గురించి, తోలా అతను నిజంగా అతను న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి, అతని గురించి అతని చరిత్ర రాస్తున్నప్పుడు అతని పూర్వీకులను గురించి ఎందుకు రాస్తున్నాడు దేవుడు? అవసరమా? తోలాని నేను న్యాయాధిపతిగా నియమించాను అంటే సరిపోదా?
లేదండి, తోలా ఎందుకు న్యాయాధిపతిగా ఉన్నాడో తెలుసా? అతనిలో ఆ మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? దానికి పువ్వా కారణమైతే ఆ పువ్వాకు జన్మనిచ్చిన దోదో ఉన్నాడు. అదేనండి ఆ మాట అర్థం. అభిమెలకును తరువాత ఇషాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా నియమించబడెను. 23 సంవత్సరాలు న్యాయాధిపతి అండి, 3 తరాల పేర్లు. ఈ న్యాయాధిపతి కోసం చెప్పకుండా ఈ న్యాయాధిపతి కోసం చెప్తున్నాడండి. ఎంత మంచివాడు, ఉత్తముడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. మీరు ఆలోచించాలి ప్రియులారా. ఇంకా ఇంకా ఎంతమందిని గుర్చి చెబుతున్నాడు చూడండి. ఏమండి, 2 సమూయేలు గ్రంథం 23:20 అండి. 2 సమూయేలు గ్రంథం 23:20 ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఇక్కడ దావీదు సభికుల్లో ఒకడుగా ఉన్న వాని గురించి చెబుతున్నాడు. అతనే బెనాయా. ఏమండి, ఇక్కడ అంటున్నాడు కబ్సేలు ఊరి వాడైన, ఏమండి ఊరి పేరు కూడా చెప్తున్నాడు చూడండి, ఊరు కబ్సేలు ఊరి వాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అని ఒకడు ఉండెను. ఆహా, మీ తాత పరాక్రమశాలి అయ్యా. ఆ తాత గర్భాన పుట్టినవాడే యెహోయాదావా? అయితే ఆ యెహోయాదా గర్భాన పుట్టినవాడే బెనాయా అని ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయులను సంబంధులు ఏమండి ఆ ఇద్దరు శూరులను హతము చేసి మరియు మంచు కాలమును బయలు వెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశను. పరాక్రమశాలికి గర్భాన్ని పుట్టినవాడు ఎలా ఉంటాడు చెప్పండి? సింహాన్ని కొట్టాడటండి. బావిలో చలికి దాక్కున్న సింహాన్ని వెళ్ళి చంపాడంటే ఏమండి ఎంత గొప్పవాడండి బెనాయ. పరాక్రమశాలి గర్భాన్ని మనమైతే అదొక తోకంటే చాలు, ఇక్కడి నుంచి పరార్. ఎదురుడ్డి సాహసంగా నిలబడేవాడు ధైర్యవంతుడండి. ఆ ధైర్యం గట్స్ ఎక్కడి నుంచి రావాలి? నీ బ్లడ్లో ఉండాలి. నీ బ్లడ్ అంటే డిఎన్ఏ. డిఎన్ఏ అంటే నీ తాత, నీ తండ్రి. వాళ్ళలో నిజంగా రోషం, వాళ్ళలో ఆ పౌరుషం దేవుని పక్షాన ఉంటే నీలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. వస్తుంది, అది దైవానుగ్రహం కావాలి దానికి. దేవుడు నిన్ను మెచ్చాలి, నీ తండ్రిని మెచ్చాలి, నీ తాతను మెచ్చాలి, అతని తాత తాతను మెచ్చాలి. అవును, ఇంతవరకు మనం తాత తండ్రి తనయుడు 3 తరాల గురించే కదండి అంటున్నా. కొన్ని సందర్భాలు 5 తరాల కోసం కూడా చెప్పాడు సుమా. అంటే ఆ ముందటి వాళ్ళు కూడా ఎంత దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి. ఈరోజు బెనాయా గురించి చెబుతున్నాడు అంటే ఏమండి, అదే కదా మనం చదివాం 2 సమూయేలు గ్రంథం 23:20. బెనాయాను ఒకడు ఉండెను, అతడు మోయాబీ సంబంధులందరూ ఇద్దరు శూరులను హతము చేసిన పరాక్రమశాలి అతడు. ఎందుకంటే పరాక్రమశాలి గర్భాన్ని పుట్టాడు గనుక, సింహాన్ని చంపాడు గనుక అంటున్నాడు చూడండి. ఇక ప్రవక్తల కోసం చెబుతూ ప్రవక్తల జఫనియా 1:1 జఫనియా గ్రంథం 1:1 ఏమంటున్నాడు చూడండి. జఫనియా గ్రంథం 1:1 యూదా రాజుగా ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిస్కియాకు పుట్టిన అమరియా కుమారుడుకు గెదల్యాకు జననమైన కూషి కుమారుడుకు జఫన్యా. అబ్బా, ఏంటండి ఇంతమంది, ఇంత పెద్ద చాంతాడులాగా ఉన్న ఈ లింక్ చెప్పాలా? నీకు అవసరం లేదేమో. ఎందుకండి ఈ పేర్లు చెబుతున్నాడు నువ్వు అనుకుంటున్నామేమో. ఆయన లెక్కలలో కీర్తి గడించిన వారుగా తాత ముత్తాతలు ఉన్నారు. మరి నీ కుటుంబంలో? మా తాత ఉన్నాడండి, ఎప్పుడు తాగేసి పడిపోయాడు కాలువలోనే. మా నాన్న ఉండేవాడండి, ఎప్పుడు చూసినా సరే ఏమండి దుర్మార్గపు పనులు చేసుకుంటూ, హత్యలు చేసుకుంటూ, దోపిడీలు చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి వాళ్ళ దేవుని గూర్చి, నీ తల్లిదండ్రులను గూర్చి నువ్వు చెప్పే విధముగా, చెప్పుకునే విధముగా నీ తల్లిదండ్రులు నిన్ను పెంచాలి. నువ్వు నీ పిల్లలను, వారి పిల్లలను పెంచాలి. అది దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలుకే కాదు, అది వాళ్ళకి చెప్పాడండి. ఇప్పుడు నేనేం చేయవలసిన పని లేదండి అనుకుంటున్నారా? నీ మీద కూడా బాధ్యత దేవుడు మోపాడు. రాబో తరాల వారికి యెహోవా యొక్క బాహుబలమును గూర్చి, పరాక్రమమును గూర్చి, ఆయన జ్ఞానమును గూర్చి చెప్పరా? చెప్పాలరా? చెప్పడానికే కదా ఈ జ్ఞాన సంగతులన్నీ మీకు నేర్పిస్తున్నాడు. వల్ల చదవండి జఫనియా గ్రంథం. ఒక ప్రవక్త గూర్చి చెప్పినప్పుడు ఎంత ఇంట్రడక్షన్ ఇవ్వాలా? ఎంత వివరణ ఇవ్వాలా? ఎక్కడెక్కడి నుంచి వచ్చాడనేది. యూదారాజుగా ఆమోను కుమారుడైన యోషియా రోజులలో హిజ్కియాకు పుట్టిన, ఏమండి హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడుగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడుగు జఫన్యా. 5వాడండి జఫన్యా. అంటే ముందు 4 పేర్లు చెప్పాడు చూసారా, 4 పేర్లు. అంటే 4 ఉత్తములు. దేవుని విషయంలో కీర్తిని సాధించిన వారు, దేవుని విషయంలో కీర్తిని గడించిన వారు అని అర్థం అక్కడ. ఓకే,
ఏంటండి అందరు పురుషుల కోసం చెప్తున్నారు మా కోసం చెప్పట్లేదని మీరు అనుకుంటున్నారు ఆడవాళ్ళారా అయితే మీకోసం ఈ మాట చూడండి ఋతుగ్రంథం నాలుగో అధ్యాయం 17వ వచనం ఋతుగ్రంథం నాలుగో అధ్యాయం 17వ వచనంలో ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబెదని పేరు పెట్టిరి ఊబెదని పేరు పెట్టారటండి ఎవరికి ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని అమ్మా నువ్వు కొడుకును కన్నావే ఎంత గొప్ప కొడుకును కన్నావమ్మా నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఊబెదని పేరు పెట్టిరి అతడు దావీదుకు తండ్రి అని యెషయి యొక్క తండ్రి అబ్బా దావీదు రావాలి అంటే యెషయి పుట్టాలి అంటే ఎవరు కావాలి ఊబెదు కావాలి అలాంటి ఊబెదుకు జన్మనిచ్చావమ్మా నువ్వు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబెదని పేరు పెట్టిరి ఏమండి అతడు దావీదుకు తండ్రి అని యెషయి యొక్క తండ్రి ఆహా దావీదు కొడుకు యెషయి దావీదుకు తండ్రి యెషయి అని చెబుతున్నాడు ఆ యెషయికి తండ్రి ఏమండి ఓబెదని చెబుతున్నాడు చూసారా ఆలోచించండి ఇన్నిటిని గూర్చి దేవుడు ఎందుకు రాయిస్తున్నాడు అంటే అమ్మా నీ పాత్ర ఉంది తల్లి ఇందులో ఒక ఆడ ఆమెగా నువ్వు చేసిన పని ఒక స్త్రీమూర్తిగా నువ్వు జన్మనిచ్చావు ఒక ఉత్తమమైన కొడుకు జన్మనిచ్చావు కాబట్టి ఆ గర్భవంశము నుంచి ఆ గర్భాశయం నుంచి వచ్చాడు దావీదు ఆ దావీదు గోత్రము నుంచే వచ్చాడు చిరస్మరణీయమైన రాజు ఆయనే యేసుక్రీస్తు ఏమండి ఇకేమంటున్నాడు ఇంకొక మాట చూద్దాం యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం అక్కడ ఏమంటున్నాడు తెలుసా అండి మనషే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడైన సెలోపెహదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు ఇక్కడికి వచ్చేసరికి పాప ఇద్దరు అసలు కొడుకులే లేరటండి వీళ్ళకి పూర్వం ఆలోచిస్తే ఎవరటండి మనషే మునిమనుమడు ఏంటి మునిమనుమడు కోసం చెప్తున్నాడు సార్ మనవడు అంటేనే మూడో తరం మునిమనుమడు అంటే నాలుగో తరం కదండి కుమారుడు తర్వాత ఏంటి తండ్రి తర్వాత కుమారుడు తర్వాత అతని కుమారుడు మనవడు అవుతాడు అతనికి పుట్టిన కుమారుడు కదా మునిమనవడు అవుతాడు అతనికి పుట్టిన మనవడు ఇనుమనవడు అవుతాడు అదే ఇందాక మన జఫన్యా కోసం చెప్పుకున్నట్లుగా ఏమండి మనషే మునిమనముడును ఏమండి యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి మనషే మునిమనముడును మాకీరు ఇనుమనముడును గిలాదు మనముడును హెపెరు కుమారుడునైన సెలోపెహద్ అనే వ్యక్తి ఉన్నాడే ఈ సెలోపెహద్ చాలా మంచోడు అతనికి అసలు కొడుకులు లేరండి అందరూ కూతురులే కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేర్లు చెప్తున్నాడు చూడండి ఏంటి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళ పేర్లు ఇంట్రడక్షన్ ముందు ఎంత పెద్ద ఎందుకు చెప్తున్నాడు లింక్ మంచోడు సెలోపెహదు అతని గర్భాన పుట్టిన ఆడపిల్లలు వాళ్ళు ఉత్తములు మంచివాళ్ళు వాళ్ళు పేర్లు మంచి పేరు ఉంది వాళ్ళ ఊర్లో అంతేగాని ఎక్కడ పడితే వీళ్ళు కనబడుతుంటారండి ఊరి మీద ఆవారాలు తిరుగుతుంటారండి ఇటువంటి చెడ్డ పేరు వాళ్ళకు లేదు ఏమండి అతని కుమార్తెల పేరు మహోలా నోయా హోగ్లా మిల్కా తిర్సా అనునవి ఏమండి ఆడపిల్లల పేర్లు కూడా జ్ఞాపకం చేసుకున్నాడా ఆడవారి పేర్లు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అవును ఆయనకి ఏ భేదం లేదండి కొడుకైనా కూతురైనా ఒకటే దేహమే తేడా ఆకారమే తేడా ఈ ఆకారం ఊడిపోతే ఈ ఆకారం మట్టిలోనికి పోతే నీవు ఆయన కొడుకువి అందుకే కుమారులు యెహో అనుగ్రహించు గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు కుమారులు అని అక్కడ ఆ మాట కీర్తన గ్రంథంలో మార్చేది ఏదో కొడుకుల కోసం చెప్పాడని తప్పుగా భావించకండి ఆడవాళ్ళారా మీరేమి నిరాశ చెందాల్సిన పని లేదు మీరు దేవునికి కుమారులు మీరు దేవునికి వారసులు మీరు కూడా దేవుని గర్భవాసం నుంచి పుట్టిన వాళ్ళు అందుకే కదా వాళ్ళకి ఆ వాళ్ళకి ఎవ్వరు పాపం మగవాళ్ళే మగ సంతానమే లేదు కానీ అందరూ ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు సెలోపేదికి కానీ సెలోపేద గురించి అంతకు ముందున్న వాళ్ళ గురించి ఎన్ని పేర్లు చెప్పాడండి మనషేముని మనముడును మాకీరు ఇను మనముడునైనా గిలాది మనముడును హెపెరు కుమారుడైన సెలోపేహదు ఎందుకు చెప్పాడు వాళ్ళందరి గురించి ఆ సెలోపేద చాలా మంచివాడు వాళ్ళు మొట్టమొదటిసారిగా తమ తండ్రి యొక్క భూభాగం కోసం వాళ్ళు ఎంత చక్కటి పోరాటం చేసి న్యాయాన్ని అడిగి మోషే ద్వారా న్యాయాన్ని పొందిన మంచి మహిళలు ఉత్తమమైన మహిళలు వారు వాళ్ళ ఐదుగురు పేర్లు ఏంటంటే అతని సెలోపేద కుమార్తెల పేర్లు ఏంటట మహోలా నోయా హోగ్లా మిల్కా తెరసా కనుక నీ తాత తండ్రులు ఒక స్త్రీ అమ్మ నువ్వు ఒక స్త్రీమూర్తి అయితే నీ తండ్రిని అతని తండ్రిని లేదా నీ తల్లిని అతని తల్లిని ఆమె తల్లిని దేవుడు కీర్తించాలి లేదా నీ తల్లి గాని నీ తల్లి తల్లి గాని దేవునికి కీర్తి తెచ్చేదిగా ఉండాలి నీ తాత కావచ్చు నీ తండ్రి కావచ్చు లేదా నీ తల్లి కావచ్చు లేదా నీ తల్లి తల్లి కావచ్చు అందుకే తిమోతిని గురించి చాలా సందర్భాల్లో మీకు తెలుసు అన్నమాట ఏమని తిమోతి నువ్వెంత భక్తిపరుడు అయ్యా
మీ నాన్న చూస్తే వాడు ఎలాగా గ్రీసు తీసేస్తారు అన్యుడు, దేవుడు నమ్మలేదు. కానీ నీ తల్లి చాలా ఉత్తమరాలే, నీకు జన్మనిచ్చిన తల్లి చాలా ఉత్తమరాలు అని ఆమె గురించి ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలోని 5వ వచనం, 2వ తిమోతి పత్రికలోని 5వ వచనం. ఆ విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం మొదట 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 నాన్న తిమోతి నీలో నీ భక్తి ఎక్కడదో తెలుసా? ఈ భక్తి నీలో రావడానికి కారణం మీ అమ్మమ్మ, అమ్మమ్మలో ఉంది. అమ్మమ్మ భయభక్తురాలు అయితేనే భక్తురాలు అయితేనే కదండి కూతురు భక్తురాలు అవుతుంది, కూతురు భక్తురాలు అయితేనే కదండి మనవరాలు భక్తురాలు అవుతుంది. ఇక్కడ ఎందుకు ముగ్గురు పేర్లు వేయించాం? అమ్మమ్మ, అమ్మ, మనవరాలు, ఏమండి తాత, తండ్రి, తనయుడు. ఇదేదో మా ఫోటోలు చూపించుకోవడానికి వేయలేదండి, మేమంటే అందరికి తెలుసు కాబట్టి ఆ ఫోటోలు వేసాం అంతే. ఎందుకంటే అబ్రహాం గారి కోసం వీళ్ళు ఎవరి ఫోటోలు మీకు చూపించాలని ఆ ఫోటోలు మా దగ్గర లేవు. దేవుడు రాయించిన మాటలను బట్టి మీకు అర్థం కావడానికే ఆ బొమ్మ చిత్రీకరించాను నేను. దేవుని పిల్లలారా, మీరు దేవునికి వారసులుగా ఉన్నారు. అందుకు ఏమంటున్నాడు తిమోతికి వచ్చి? ఆ విశ్వాసము, రెండో మాట, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, ఆ నీ తల్లి అని యూనికేలో కూడా వసించింది, అది నీయందు సహా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను తిమోతి. తిమోతిలో ఆ భక్తి రావడానికి కారణం తల్లి, ఆమెకు జన్మనిచ్చిన ఆమె తల్లి లోయి, యూనికే, ఆ తర్వాత తిమోతి. కొడుకు పుట్టాడు కాబట్టి తిమోతిగా భక్తిలో పెంచింది, కూతురు పుడితే ఏమండి భక్తిలో పెంచుండేది తల్లి. దేవుని పిల్లలారా, ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా దేవుడు ఎన్ని తరాలు వాళ్ళు చేసిన పనులను బట్టి కీర్తి నిలబడుతుందో చూడండి. నువ్వు చేసిన పనిని బట్టి నీ ముందటి తరాలకు దేవుడు కీర్తిని ఆపాదిస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, ఎంత మంచి కుటుంబం నీది. నీ తండ్రి నాకు తెలుసయ్యా, నీ తండ్రికి తండ్రి మీ ముత్తాత నాకు తెలుసయ్యా, నీ తాతకు తండ్రి మీ ముత్తాత నాకు తెలుసయ్యా, నీ తాతకు తాత ఆయన కూడా నాకు తెలుసయ్యా. అంటే దేవుడు చూసారా, తరతరాలు వెంటాడుతున్నాయి, నువ్వు చేసే మంచి పనులు అయితే నీ కీర్తి వ్యాపిస్తుంది. ఒకళ్ళు దుర్మార్గుడు అయితే, జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి చెప్తాను ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉంది, టైం లేదు కదా, ఆలస్యంగా ప్రారంభించాం. ఓకే, చెడ్డవాడవైతే, చెడ్డవాడవైతే నీ తండ్రి జ్ఞాపకంలో ఉంటాడు. నువ్వు చెడ్డవాడవైతే నీ తండ్రి జ్ఞాపకంలో ఉంటాడు, అతని తండ్రి జ్ఞాపకంలో ఉంటాడు దేవునికి. యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వచనం, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడయ్యుండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఈ మాట చెప్పను. ఏమండి ఇంతకీ ఇస్కరియోతు యూదా అంటే? ఇస్కరియోతు వాడు కాదండి, వాడి పేరు యూదా, వాడి తండ్రి పేరు ఇస్కరియోతు. మీకు మామూలుగా యూదా అంటే అర్థం కాదు, అంటే ఒక ద్రోహి, యేసుక్రీస్తు వారికి ద్రోహం చేసిన ద్రోహి యొక్క తండ్రి పేరును కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని రాయించాడు. చూసారా ఎందుకు రాయించాడు? వీడు చేసిన నీచపు కార్యానికి వాడి తండ్రి కూడా అపకీర్తి, వాడి తండ్రికి కూడా అపకీర్తి. ఏంటది చదవండి, అది యేసువారి స్వయంగా చెబుతున్న మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 71, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా, అంటే ఇస్కరియోతు యూదా, ఇస్కరియోతు యూదా అన్నామే, వాడు ఇస్కరియోతు కాదు, వాడు యూదా, వాడి పేరు అంతే. కానీ వాడు ముందున్న ఇస్కరియోతు వాడి నాన్న పేరు జత చేసి, ఏమండి ఇప్పుడు వాడు నాన్న కూడా వాడితో పాటు పాతాళంలో ఒకళ్ళు ఉన్నాను అనుకోండి, ఏమంటాడు, ఊరి దౌర్భాగ్యుడా, నువ్వు చూస్తూ, నువ్వు అప్పగిస్తూ, నువ్వు ఆత్మహత్య చేసుకొని, ఊరి నా పేరు తగిలించుకొని, నా పేరు కూడా బదనాం చేసావు కదరా, నా పేరు కూడా ఖరాబు చేసావు కదరా, నాకెందుకు నీ అపకీర్తి, నీ దిక్కుమాల యోధా పేరుతో ఇస్కరియోతు నా పేరు కూడా తగిలించాలా? యోధా ఇస్కరియోతు, అందుకే బైబిల్లో చూడండి ఇస్కరియోతు యోధా, ఇస్కరియోతు యోధా, జోడా ఇస్కరియోట్, అంటే ఇస్కరియోతు అన్న తండ్రి పేరు యోధాకు తగిలించి మనం కూడా యోధా అంటే మనకు గుర్తురాదు. ఎవరండి ఏ యోధా? అదేనండి ఇస్కరియోతు. ఇస్కరియోతు యోధా, యేసుప్రభుని అప్పగించిన అబ్బో దుర్మార్గుడు, అంటే నువ్వు చేసిన అపకీర్తి పనికి నీ తండ్రి కూడా, నీ తండ్రి కూడా అందులో పాలిభాగస్త్రీ, అతని పేరుకు కూడా కళంకం, అపకీర్తి. తరాలు తరాలు తరాలు, ఏమండి వాడు ఈ పని చేసి 2000 సంవత్సరాలు అయిందండి, ఇప్పటికీ వెంటాట్లేదు చెప్పండి మీరు. అబ్రహాము చేసిన ఉత్తమమైన పనికి ఎప్పటికీ కీర్తి ఆయన వెంటాడుతుంటే, ఇస్కరియోతు చేసిన దుర్మార్గపు పనికి వాడు అపకీర్తి, వాడు చేసిన అపకీర్తి ఎప్పటికీ ఆయన వెంటాడుతూనే ఉంది. నువ్వు తాతైనా, నీ తండ్రి అయినా, కొడుకైనా, ఎవరైనా ఎలా
ఎలా ఇంతకి కీర్తి సాధించాలి ఏంటి ఎలా నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం ఓకే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీరు మందరి పట్ల కరుణ చూపిస్తూ మా తరతరాలలోను మా తరతరాలలో ఉన్న వారిని మీరు కరుణించి జ్ఞాపకం చేసుకొని దయ చూపి మమ్మల్ని బ్రతికించారు బ్రతికించిన మీ పట్ల యథార్థవంతులుగా నమ్మకస్తులుగా మేము బ్రతికి మీకు కీర్తిని ఆపాదించే వారంగా ఉండులాగున మీ వారసులుగా మమ్మల్ని నిలబెట్టుకొనవలసిందిగా వరాన్ని వేడుకుంటూ చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్.